మనోహర్ గారు తరపున నేను డిమాండ్ చేస్తున్నాను. ఓకే అండి. ఎస్ మనోహర్ గారు రెస్పాండ్ అవుతున్నారు. ఎస్ మనోహర్ గారు నమస్తే అండి. నమస్తే. ప్యానెల్లో సభ్యులకి అలాగే ఐనిస్పెక్షకులకి శుభ శుభోదయం అండి. సో పెద్దలు హనుమంత్ రెడ్డి గారు అన్నారు, హనుమంత్ రెడ్డి గారు చెప్పారు ఏదో జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ లో ఉన్నాడు. నాకు ఎన్ని అవసరం లేదండి, సింపుల్ తీసుకున్న ఒకటి అవినాష్ రెడ్డి విషయంలో ప్రభుత్వం కానీ లేదా సిఐడి అధికారులు కానీ ఎవరైనా సరే సిబిఐ కానీ ఎలా ప్రవర్తించారు, వేరే అందుకే చంద్రబాబు నాయుడు విషయం ఎలా చేశారు. అంటే ఒక క్యాండిడేట్ ని సొంత బాబాయిని చంపేస్తే మాత్రం అతనికి ముందుగా అతను అరెస్ట్ చేయాలంటే ఆల్రెడీ తండ్రి లోపల ఉన్నాడు, తండ్రి లోపల ఉండి కొడుకుని అరెస్ట్ చేయడానికి వచ్చిన సిఐడి మాత్రం ప్రాసెస్ ఫాలో కావాలి. అలా లేదంటే ఎక్కడ బ్యాచ్ అంతా వచ్చేసి పోలీసుల మీద రివర్స్ అవ్వచ్చు. చంద్రబాబు నాయుడు విషయంలో మాత్రం ఏ ప్రాసెస్ ఓరియంటేషన్ ఉండదు, ఏ ముందస్తు నోటీస్ ఉండదు, వచ్చి వాళ్ళ పాటు వాళ్ళు అరెస్ట్ చేయొచ్చు. అంటే ఒక క్యాండిడేట్ ని మటర్ ని మనిషిని వేసేసేదానికన్నా అవినీతి పెద్ద కరప్షన్ అండి. అంటే కాదుకూడదు అంటే అవినీతి చేసి చేస్తుంది. ఒక నిమిషం హనుమంత్ రెడ్డి గారు ఉండండి, మీరు మాట్లాడే మాట రెండు నిమిషాలు అవకాశం చెప్తా, మీరు మీ క్లారిటీని ఇస్తా. ఎందుకంటే హనుమంత్ రెడ్డి గారు ఒక నిమిషం ఒకరి కంప్లీట్ చేయడం మీకు టైం ఇస్తాను, టైం ఇస్తాను, తప్పకుండా టైం ఇస్తాను. అది కదండి, బాగా అబ్జర్వ్ చేయండి, బాగా అబ్జర్వ్ చేయండి. నేను ఏమంటే విఆర్ ఇంటూ విఆర్ ఆల్ ఎడ్యుకేటెడ్, మనం ప్రాసెస్ ఓరియంటెడ్ గా మాట్లాడాలి. ప్రాసెస్ ఓరియంటెడ్ లో వస్తే ఒక బాబాయిని చంపేసోళ్ళకి మాత్రం ప్రొసీజర్ ఫాలో కావాలి. ప్రొసీజర్ ఫాలో అయిన వాళ్ళు అగైనిస్ట్ వస్తే మనం రౌడీజం చేయాలి. అదే అవినీతి చేశాడని, అవినీతి చేశాడని ఎవరు డిసైడ్ చేస్తారు? కోర్టు డిసైడ్ చేస్తుంది. కోర్టు డిసైడ్ చేసి తను నిజంగా కరప్షన్ అయింటే తనకి పనిష్మెంట్ ఇస్తుంది. మనం ఏం చేయాలి? ఏదో పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అది సిఐడి కావచ్చు, సిబిఐ కావచ్చు, ఏదైనా కావచ్చు, అదేం చేయాలి? నోటీసులు ఇవ్వాలి. నోటీసులు రెస్పాండ్ కాకపోతే సరిగ్గా ఎక్స్ప్లెనేషన్ లేకపోతే ముందస్తుగా ఇచ్చి దాని తర్వాత అరెస్ట్ ప్రాసెస్ ఏదో ఉంటుంది. మనకు అదేది ఫాలో కావాలా? ఫాలో కాకపోగా మన సొంత బాబాయ్ చంపేసి వాళ్ళ తండ్రి గారు దీంట్లో ముద్దాయి, ఎస్ మా అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి గారు ముద్దాయి అని ఆల్రెడీ తనే జైల్లో ఉన్నాడు. తండ్రే జైల్లో ఉన్నప్పుడు కొడుకు కోసం అరెస్ట్ వస్తే మాత్రం మన కడప బ్యాచ్ అందరిని తీసుకొచ్చి కర్నూలులో పెట్టి పోలీసులు వస్తే పోలీసులు కూడా అది నిజం కాదా? అది నిజం కాదా? అడగదు. విషయాలు ఇవి నిజం కాదా? వీటిలో నిజాలు లేవా? మాట్లాడాలంటే సిఐడి డిపార్ట్మెంట్, సిఐడి డిపార్ట్మెంట్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఉంటే ప్రభుత్వ అధికారులు లేదా సారీ మీ గవర్నమెంట్ వాళ్ళు ఎందుకు వచ్చి మాట్లాడుతున్నా అండి? సిఐడి డిపార్ట్మెంట్ ఇన్వెస్టిగేషన్ చేస్తుంది, వీళ్ళు ఎందుకు వచ్చి ప్రజెంటేషన్ ఇస్తారు? అంటే వీళ్ళ ఆరోపణలు వస్తారంటే వీళ్ళు ఎందుకు ఎక్స్ప్లెయిన్ ఇస్తారు? అంటే వీళ్ళని వీళ్ళు డిఫెండ్ చేసుకుంటారు. అది ఇది కేవలం కక్షాపూరితంగా చంద్రబాబు నాయుడు గారు నిరికించాలి. మీరు నిర్ణయించినటువంటి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ గురించి మాట్లాడుతున్నారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పింది, అసలు అరెస్ట్ చేసిన తర్వాత వచ్చి మాట్లాడారు, రిమాండ్ విధించిన తర్వాత వచ్చి మాట్లాడున్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఏదైతే సంజయ్ మాడక ముందే, సంజయ్ మాడక ముందే మాట్లాడున్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. సజ్జల రామకృష్ణారెడ్డి కక్షాపూరితంగా చేయించట్లేదు. అలాంటి మీరు ఎందుకు కీప్ ఆన్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు? వాళ్ళు లూత్ర గారు ట్రై చేస్తున్నారు, వాళ్ళ పాటికి వాళ్ళు వాళ్ళ లాయర్లు వాళ్ళ క్లయింట్ని డిఫెండ్ చేసుకొని చేసుకుంటూ ఉంటారు. మీకెందుకు అంత హడావిడి వస్తారు? నిన్న ఆయన పీపీ ఉన్నారు సుధాకర్ రెడ్డి గారు, పునర్ సుధాకర్ అంటే కోర్టులో కేసు ఉండగానే సాక్షిలోకి వచ్చి లైవ్ ఇస్తున్నాడు. ఇవన్నీ వ్యవస్థలు నాశనం చేయడం కదా, ఇవన్నీ కక్షాపూర్ రాజకీయాలు కదా, ఇవన్నీ ప్లాన్డ్. మనమైతే ఏమేం చేయొచ్చులే, పవన్ కళ్యాణ్ గారు ఏమైనా మాట్లాడచ్చు, మనం రెడ్డి గారు ఏదైనా మాట్లాడితే డిబేట్ ఉండదు, అందరం మాట్లాడతాం. దీన్ని అంతటి కూడా కలిపి ఏమంటారంటే కక్షాపూరితాలు, రౌడీజం, ఫ్యాక్షనిజం. అంటే రాజారెడ్డి గారి నుంచి వచ్చింది మొత్తం కూడా కానీ మన జగన్మోహన్ రెడ్డి గారు అందిపుచ్చుకొని దాన్నే కంటిన్యూ చేస్తున్నారు. అది అందరూ కూడా మన వైసీపీ నాయకులు కూడా కీప్ ఆన్.